नमो आंजनेयं नमो दिव्यकायं नमो वायुपुत्रं नमो सूर्यमित्रं नमो निखिलरक्षाकरं रुद्ररूपं नमो मारुतिं रामदूतं नमामि। इक्ष्वाकु वंशंलो पुट्टिनटुवंटि रामचंद्रमूर्ति योक्क भार्य जाड तेलियक आपद पोंदिते रामुडिकि सहायं चेयालि अनि आयन योक्क सचिवुडैनटुवंटि स्वामी हनुम निराधारमैनटुवंटि आकाश मार्गंलो प्रयाणं चेसि वेळ्तुन्नारु। మేము ఏర్పడడానికి కారణం ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగరుడైతే ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడికి కష్టం వచ్చినప్పుడు కష్టం తీర్చడానికి వెడుతున్న హనుమకి ఉపకారం చెయ్యాలి కదా। నువ్వు నాలో ఉన్నావు కదా, నా నీళ్లు తాగడానికి పనికిరావు ఉప్పు నీరు, కానీ నీ ఎందు పర్వతములున్నాయి, ఆ పర్వతాల్లో చెట్లున్నాయి, చెట్లల్లో అనేకమైన తేనెపెట్లున్నాయి, కందమూలాలున్నాయి, ఒక వానరానికి అంతకన్నా ప్రీతికరమైంది ఏది ఉంటుంది? నువ్వు పైకి లేస్తే ఒక్కసారి ఆయన విశ్రమిస్తారు, విశ్రమించి కాస్త తేనె తాగుతారు, కాసిని కందమూలాలు తింటారు, తర్వాత ప్రయాణం చేస్తారు। అటువంటి మహానుభావుడు ఎడుతున్నప్పుడు మనం ఆయనకి కించిత్ ఉపకారం చెయ్యకపోతే ఎంత దోషం చేసినట్టు। పాతాళ సప్రమేయస్య ద్వారమావృత్య తిష్టసి తిర్యగుర్త్వమలశ్చైవ శక్తిస్తే శైలవర్ధితం। నువ్వు ఈ సముద్రంలో పడిపోయినప్పుడు పాతాళ లోకం నుంచి రాక్షసులు పైకొచ్చేటటువంటి బిలానికి అడ్డంగా పడ్డావు ద్వారానికి, కాబట్టి రాక్షసులు పైకి రాలేరు, కానీ నీకు ఒక శక్తి ఉంది, నువ్వు పైకి పెరగలవు, పక్కలకి పెరగలవు, కిందకి వెళ్ళగలవు, కాబట్టి పైకి లే, స్వామి హనుమ వస్తున్నారు, తొందరగా లే। ఎందుకో తెలుసా? కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యముదీరయేత్ ఆర్షవాక్కు, అద్భుతమైన విషయాన్ని చెప్తున్నారు। మహాత్ములకు కోపం రాదు, కానీ అటువంటి మహాత్ములు కూడా కోపగిస్తారు। ఎప్పుడు కోపగిస్తారో తెలుసా? చెయ్యవలసిన పని చెయ్యడం కాదు, చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయానికి చెయ్యకపోతే మహాత్ములకు కూడా ఆగ్రహం వస్తుంది। అందుకని ఆయన దాటిపోక ముందు నువ్వు లేవాలి। అయ్యో నాకు తెలిసి లేచేటప్పటికి ఆయన వెళ్ళిపోయారు అనకూడదు, ఆయన రాక ముందు లేచి నిలబడాలి, మహాత్ములు వచ్చేటప్పటికి సిద్ధంగా ఉండాలి। అందుకని వారు రాక ముందు లేచి నిలబడు, అంజలి ఘటించు, స్వాగతం పలుకు, పలికి ఆయనకి విశ్రాంతికి స్థానం కల్పించు అనగానే మైనాక పర్వతం సముద్రాన్ని చీల్చుకుని ఒక్కసారి పైకి లేచింది। వచ్చేస్తున్నారు హనుమ ఆకాశ మార్గంలో, అకస్మాత్తుగా ఆ శిఖరముల మధ్యలో బంగారం ఉంటుంది, బాలసూర్యుని యొక్క కిరణములు పడి మరింత శోభిస్తోంది, ఆకాశమంతా బంగారు వర్ణం పొందేసింది। అకస్మాత్తుగా సముద్రంలోంచి శిఖరములు లేచాయేమో, సముద్ర రంగంతా కూడా బంగారు రంగైపోయింది। ఆ శిఖరములు పైకి లేచే దర్శయామాస శృంగాణి సాగరేణి నియోజిత శాతకుంభమయీర్ శృంగై సకిన్నర మహోరగై అంటారు మహర్షి। ఆ పర్వత శిఖరములు పైకి లేస్తే దానిమీద కిన్నరులు ఉన్నారు, దానిమీద భయంకరమైనటువంటి సర్పములు ఉన్నాయి, చెట్లున్నాయి, తేనెపట్లున్నాయి, కందమూలాలున్నాయి, బంగారంతో మెరిసిపోతున్నాయి ఆ శిఖరాలు। స్వామి హనుమ చూశారు, ఇదేమి, ఇప్పటి వరకు లేనిది సముద్రంలోంచి అకస్మాత్తుగా బంగారు శిఖరాలు పైకి లేచాయే అని మధ్యే లవణతో యస్య విఘ్నోయమితి నిశ్చిత, అకస్మాత్తుగా సముద్రంలోంచి బంగారు శిఖరాలు పైకి లేచాయంటే ఇది నేను చేస్తున్నటువంటి పనికి, నేను వెడుతున్న కార్యానికి విఘ్నం, నేను ఆగకూడదు అని వరసాపాతయామాస జీమూతమివ మారుత తన వక్షస్థలంతో కొట్టారు శిఖరాల్ని। అవి చూర్ణములై పొడి అయిపోయి పడిపోయాయి సముద్రంలో పడిపోగానే ఒక్కసారి మైనాకుడు పురుష రూపాన్ని దాల్చి నిలబడ్డాడు। అంతరిక్ష స్థిత శ్రీమాన్ ఇదం వజనమబ్రవీత్, ఆకాశంలో నిలబడి స్వామి హనుమతో మాట్లాడుతున్నాడు, మహానుభావ కృతీచ ప్రతికర్తవ్యం యేషధర్మ సనాతన సోయం తత్ ప్రతికారార్థీ తత్వ సమ్మానమర్హతి అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత। ఈ జాతికి ఒక లక్షణం ఉంది, ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యాలి, ఒక ఉపకారాన్ని పొంది తిరిగి ప్రత్యుపకారం చెయ్యకుండా ఉపకారాన్ని మరిచిపోయిన వాడెవరుంటాడో వాడు కృతజ్ఞనుడు, అటువంటి కృతజ్ఞుడికి నిష్కృతి లేదు। కాబట్టి కృతీచ ప్రతికర్తవ్యం యేషధర్మ సనాతన, ఉపకారం చేసిన వాడికి ఉపకారం చెయ్యొద్దు, నేను సముద్రంలో దాక్కున్నాను, దాక్కోవడానికి నాకు అవకాశం ఇచ్చి సముద్రుడు ఉపకారం చేశాడు। ఒకనకొకప్పుడు పర్వతాలకన్నిటికీ కృతయుగంలో రెక్కలుండేవి, పర్వతములు ఎగిరి వెళ్ళి ఎక్కడ కావాలంటే అక్కడ దిగేవి, అలా దిగుతున్నప్పుడు గ్రామాలకి గ్రామాలు మునివాటికలు నశించిపోతుండేవి, అందరూ హాహాకారాలు చేస్తే దేవేంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాలకుండేటటువంటి రెక్కలు తరిగేశాడు, అలా తరిగేస్తున్నప్పుడు నా రెక్కలు కూడా తరిగేస్తాడని నేను భయపడి భయంతో రెక్కలు ఉన్నా ఎగరలేక ఉండిపోయాను। అప్పుడు నీ తండ్రి వాయుదేవుడు చూశాడు,
మిత్రత్వాన్ని పాటించి అయ్యో రెక్కలున్నా ఎగరలేకపోతున్నాడని నన్ను ఎత్తి ఇంద్రుడికి కనపడకుండా తీసుకొచ్చి సముద్రంలో పడేశాడు. నేను వెళ్ళి రాక్షసుడు పైకొచ్చేటటువంటి బిలమార్గానికి అడ్డుగా పడ్డాను. ఇంద్రుడు ఓరకంట చూసి పోనీలే భయంతో కదలడు కాబట్టి బిలమార్గం మూసుకుంది, రాక్షసులు పైకి రారు, ఉభయత్రా ఉపకారం జరుగుతుందని ఊరుకున్నాడు. రెక్కలున్నా కదలలేక ఆనాటి నుంచి ఈనాటి వరకు సముద్రంలో పడున్నాను. నీ తండ్రి వాయుదేవుడు నాకు ఉపకారం చేశాడు. ఆ తండ్రికి కొడుకువి నువ్వు, ఆత్మావై పుత్రనామాసి. ఆయనకి ఉపకారం చేస్తే ఎంతో, ఆయన కొడుక్కి ఉపకారం చేస్తే అంతే. అందుకని నువ్వు వెడుతున్నప్పుడు నీకు నేను ఉపకారం చెయ్యొద్దు. అతిథి కిల పూజార్హః ప్రకృతోపి విజానత. అసలు ఒక అతిథి లభించడమే చాలా కష్టం జీవితంలో. అటువంటిది మహాప్రాజ్ఞుడు, నవవ్యాకరణ పండితుడు, స్వార్థం లేనివాడు, రామచంద్రమూర్తి యందు అపారమైన భక్తి కలిగినటువంటి నీ వంటి మహాపురుషుడు అతిథిగా లభించడం అంటే నేను పొందిన అదృష్టం. నిపత్య మమసృంగేషు విశ్రమస్వ యథాసుఖం. ఒక్కసారి నా పర్వత శిఖరముల మీద దిగవయా, కాసేపు విశ్రాంతి తీసుకో, ఇంత తేనె తాగు, కాసిని కందమూలాలు తిను, కించిత్ విశ్రమించు, మళ్ళీ బయలుదేరి వెళ్ళిపో అన్నారు. విన్నారు హనుమ. ఒక్కసారి నవ్వి, ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం, త్వరతే కార్యకాలో మే అహశ్చాప్యతివర్తతే, ప్రతిజ్ఞాతమయా దత్తానస్తాతం విభిహాంతరే అంటారు. ప్రీతోస్మి కృతమాతిథ్యం, చాలా సంతోషం, మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, మీరు నాకు అన్నీ పెట్టినట్టే, కానీ అన్యురేషోపనీయతాం, మన్యువు పెట్టుకోకండి, అంటే కోపం పెట్టుకోకండి మనసులో, మీరు అన్న మాట నేను పాటించలేదని ఏమనుకోకండి, నేను ప్రతిజ్ఞ చేశాను. రామకార్యం మీద ఎక్కడా ఆగను, రామచంద్రమూర్తి విడిచిపెట్టిన బాణం ఎలా వెడుతుందో అలా వెడతానన్నాను. అలా వెడతానన్నవాడిని అలా వెళ్లకుండా మధ్యలో దిగి విశ్రాంతి తీసుకుని వెడితే రామబాణంలా వెళ్ళినట్టు ఎలా అవుతుంది? ఇది హనుమ యొక్క ప్రజ్ఞ. అంతటి ప్రాజ్ఞుడైన, అంత శక్తివంతుడైన, కేవలం నా ప్రయత్నం చేత సాధిస్తానరు, రామచంద్రమూర్తి యొక్క సహాయం కావాలి. యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ, రాముడు వదిలిన బాణంలా వెడతాను, రామానుగ్రహం ఉండాలి. ఎవడైనా జీవితంలో వృద్ధిలోకి రావాలనుకున్నవాడు తాను చెయ్యవలసిన పని తాను చేస్తూ, తన ప్రయత్నం తాను చేస్తూ, ప్రయత్నానికి పక్కన భగవంతుని యొక్క అండదండలు కూడా కలగాలని కోరుకోవాలి. భగవంతుని యొక్క ఏ అనుగ్రహం లేకుండా కేవలం తన ప్రయత్నం వలన సాధిస్తాననుకోవడం మూర్ఖత్వం. ఎప్పుడూ అలా సాధించలేడు. ఈశ్వరుని యొక్క అనుగ్రహం తోడు కావాలి. అందుకే నేను కాదు, రాముడి విడిచిన బాణంలా వెడతాను, రామానుగ్రహం నా ఎందు నిలబడాలన్నారు. అందుకే మహానుభావుడు, నేను రామబాణంలా వెడతానని ప్రతిజ్ఞ చేసి మధ్యలో ఆగలేను. అవతల వేళ దాటిపోతోంది, తొందరగా వెళ్ళాలి. ఏమనుకోకండి, ఎంత మర్యాదగా మాట్లాడతారో. ఒక్కసారి ముట్టుకున్నారు, ప్రీతోస్వీకృతమాతిథ్యం, మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, ఒక్కసారి ఇలా చెయ్యి వేశారు, ముందుకి దాటి వెళ్ళిపోయారు. సమస్త భూతములు ఆశ్చర్యపోయే, ఏమి ప్రజ్ఞావంతుడు ఉపాసకుడు. ముందు దైవాన్ని ఉపాసన చేయడం మొదలు పెట్టగానే ముందొచ్చేటటువంటి ప్రతిబంధకం ఏమిటంటే నమస్కారం. వద్దు మహాప్రభో అన్నా సరే వచ్చి కాళ్ళ మీద పడిపోతారు. ఎక్కడ కనబడితే అక్కడ నమస్కారాలు చేస్తారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, నా అంతవాడు ఎవడుంటాడని లోకంలో అనుకున్నాడో, చతికిల పడి జారిపోతాడు. కాదు కాదు, ఇవన్నీ నమస్కారాలు ఈశ్వరుడికి చెందుతాయి, నేనెంతటి వాడిని నిమిత్త మాత్రం అనుకున్నవాడు ఎవరున్నాడో వాడు వృద్ధిలోకి వస్తాడు. అందుకే మైనాకుడంతటి వాడు బంగారు శిఖరములతో పైకొచ్చిన ముట్టుకుని మర్యాదగా వెళ్ళిపోయారు తప్ప అక్కడ దిగలేదు, నిలబడలేదు, ముందుకెళ్ళిపోయారు. చూశారు మహర్షులు, చూశారు గంధర్వులు, చూశారు కింది కింపురుషులు, చూశారు సిద్ధులు, చూశారు సాధ్యులు, చూశారు గబగబా నాగమాత సొరస దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆవిడితో అన్నారు, అమ్మా అమ్మా ఆశ్చర్యం, అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి హనుమాన్ నామ తస్యత్వం ముహూర్తం విఘ్నమాచర. అమ్మా ఆశ్చర్యం చూశావా, స్వామి హనుమ సముద్రాన్ని లంఘించి వెళ్ళిపోతున్నారమ్మా, నువ్వు నాగమాతవి, సొరసవి, ఏది ఒక్కసారి రాక్షస రూపాన్ని పొంది విఘ్నాన్ని కల్పించు. ఆయన ఏ పాటి నిలదొక్కుంటారో చూద్దాం. అమ్మా వెళ్ళిపోతున్నారమ్మా, తొందరగా విఘ్నం కల్పించు అన్నారు. అడగచ్చా మాట అంటే ఇందులో ఒక విశేషం ఉంది. అసలు ఆ పేరే ఎంత గొప్ప పేరో, సురస, మూడక్షరాలు కాబట్టి బేసి సంఖ్య, పైగా అది నాగుల యొక్క తల్లి, అన్నిటిని మించి దక్ష ప్రజాపతి యొక్క కూతురు, అందుకని దాక్షాయణి అన్న పేరు అన్వయం అవుతుంది. ఆవిడ సామాన్యురాలు కాదు, అంత గొప్ప తల్లి, అందుకే సురస అని పేరు పెట్టారు. ఒక రకమైనటువంటి ఔషధికి ఈ పేరుకి అన్వయమయ్యేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటిది లోకంలో సంప్రదాయంగా ఉంది, నాగసుగంధి అని. సురస మూడక్షరాలు,
అసలు ఆ పేరు పిలవడమే ఎంత అందంగా ఉంటుందో చూడండి. మంచి రసము, సురస. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.